కాపాడడం కోసం, వాళ్ళ యొక్క జీవన విధానం నుంచి కష్టాలు ఏమైనా వాళ్ళ కుటుంబాలకు ఉంటే పరిష్కరించడం కోసం ఒక అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇది నిజంగా మాట్లాడుకోవాలంటే ఉద్యమ కాలంలో చాలా సందర్భాల్లో బంధుమిత్రుల కంపెనీలు ఏం పనిచేసినాయో అది వాళ్ళ ఇంటి పార్టీ కూడా భుజాన వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాధికారం కోసం పోరాడుతూనే ప్రజల సంక్షేమానికి, ఉద్యమకారుల సంక్షేమానికి కూడా పోరాడాల్సిన బాధ్యత కూడా మన మీద అని చెప్పి భుజాన ఎత్తుకున్నాం. భవిష్యత్తు ఉద్యమాల్లో మీరు రావాలి. నిజంగా చాలా విషయాలు సాహిత్య పరంగా కానీ గూఢంజన చేసినటువంటి ఒక విషయం అయితే చెప్పాలి. ఇంతకుముందు బండి యాదగిరి ప్రస్తావన వచ్చింది కదా కృష్ణ గారికి, అన్న బండి యాదగిరి నల్లగొండ జిల్లా ముద్దుపేట, ఆయన రాసినటువంటి పాట ఉన్నటువంటి గద్దరన్న వాడిన పాట మాభూమి సినిమాలు పాడితే దానికి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు వచ్చింది. నారాయణ రెడ్డి పాటలకు అవార్డులు రాలే అంతర్జాతీయంగా. గూఢంజన్న భద్రం కొడుకో పాట ఉంటే ఇదే గద్దరన్న వాడిండు, దానికి కూడా అంతర్జాతీయంగా అవార్డు వచ్చింది, కానీ సీనారాయణ రెడ్డి దానికి రాలే. లేకపోతే ఇవాళ ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీలో మన తెలంగాణ ఉద్యమ కాలంలో మాట్లాడుకున్నట్టుగా నీళ్ళు ఎక్కువై కిందికి పోతే మెడలు తిరగకుండా బలిసి మస్తెక్కినటువంటి ఆంధ్ర కమ్మ పెత్తనానికి కొవ్వు పెరిగింది, నీళ్ళు ఎక్కువై నీ కొవ్వు పెరిగింది, ఆ కొవ్వు ఇవాళ గగనపరంలో కనపడతా ఉంది, దానికి కూడా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత తెలంగాణలో ఉంది. అవాల చెప్పిన ఇవాళ కూడా అదే పనిచేస్తాం. ఇవాళ తెలంగాణలో నెక్స్ట్ మీటింగ్ మేము పెట్టబోతున్నాం. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఎక్కడమంతా మొక్కడు వారు ముక్కెట్టింది మూతెట్టింది నీరెంత ముందుకుంది అని చెప్పి మన తెలంగాణ బిడ్డలు చూపెట్టి నువ్వు కావాలన్నా హీరో వాడు కావాలని చెప్పినటువంటి కేసీఆర్ అడుగుతా ఉన్నాం. ఇన్ని అవార్డులు తెచ్చినటువంటి తెలంగాణ బిడ్డలు ఉన్నటువంటి తెలంగాణ సినిమా ఏమైంది? తెలంగాణ సినిమా హీరోల కోసం, తెలంగాణ పరిశ్రమల కోసం నువ్వు ఏం చేస్తున్నావు? ఇవాళ బ్రాండ్ అంబాసిడర్ మొత్తం వాళ్ళే ఉంటారు. ఇవాళ వాళ్ళ చుట్టే రామాలయ ఫిల్మ్ స్టూడియో చుట్టూ, అన్నపూర్ణ చుట్టూ, రామోజీ చుట్టూ తిరిగేటువంటి ఈ పరిస్థితి నుంచి విముక్తం చేయడం కోసం ఈ రాష్ట్రంలో తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ భవిష్యత్తు కోసం కూడా నెక్స్ట్ సభను తెలంగాణ ఎంపీ పార్టీ టేకప్ చేస్తుంది. ఏ సందర్భంలో ఏం చేయాలో పత్రికా స్లోగన్ కాదు కానీ ఉప్పు అందియండి నిప్పు పెట్టే బాధ్యత ఇంటి పార్టీ తీసుకుంటుంది. అందుకోసం ఉప్పు అందిస్తారా, రక్తమాంసాలు అందిస్తారా, శక్తిని అందిస్తారా, తేల్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, పోరాడవలసిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అక్క అనేక విషయాలు కూడా ఈ సందర్భంగా కుటుంబం